Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నేనైతే కనుక ముఖ్యమంత్రి గారిని ఒకటి అడగ తెలుసుకున్నా, 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారని చెబుతున్నారు. ఎన్నోన్మెంట్ ల్యాండ్లు, అసైన్మెంట్ ల్యాండ్లు, గ్రామ కంటలు, ఫారెస్ట్ ల్యాండ్లు ఇవన్నీ కలిపి ఒక 20,000 ఎకరాలు ఉన్నాయని చెబుతున్నారు. 55,000 ఎకరాలు ఉన్నటువంటి అమరావతిలో ఒక 1200-1300 ఎకరాలు పేదలకి, దళితులకి, మైనారిటీలకి, ఎందుకంటే పేదలంటే 75% వాళ్ళే వస్తారు ఇళ్ల పట్టాలు తీసుకోవడానికి. వాళ్ళకి సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టించిస్తానంటే అమరావతి పరిరక్షణ సమితి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈ ప్రాంతంలో పట్టాలు ఇవ్వడానికి వీల్లేదు, ఈ పొలాలు కనుక వాళ్ళకి ఇచ్చినట్లయితే ఇక్కడ అసమానతలు పెరుగుతాయి, ఇక్కడ మేము ఇచ్చుకున్నటువంటి మ్యాప్లో, సిఆర్డీఏ మ్యాప్లో ఈ పేదలకు ఇళ్ళు లేవు కాబట్టి ఇక్కడ అంతర్జాతీయ సంస్థలకు 1,000 ఎకరాలు ఇచ్చినా పర్వాలేదు, సింగపూర్కో మలేషియా కంపెనీలకు ఇచ్చినా పర్వాలేదు, ఒక విద్యా సంస్థకో ఏ సంస్థకు 1,000 ఎకరాలు 1,200 ఎకరాలకే ఊరికినే ఇచ్చినా పర్వాలేదు, పేదలకంటూ ఇవ్వటానికి వీల్లేదని చెప్పి కోర్టులకి వెళ్ళి స్టేలు తీసుకొచ్చి అక్కడ పేదలకు ఇళ్ళు కూడా కట్టించడానికి వీల్లేదని చెప్పినటువంటి ఈ అమరావతిలో నేను కృష్ణా జిల్లా వాసిగా, నేను ఒక శాసనసభ్యుడిగా, నేను పేదల పక్షాన మాట్లాడేటువంటి వ్యక్తిగా నా ఉద్దేశం అయితే పేదల ఉంటాకి పనికి రానటువంటి ఈ అమరావతిలో అసెంబ్లీ కూడా నిర్వహించడానికి వీలు లేదు, ఇక్కడ పూర్తిగా అమరావతిలో రాజధానిని తొలగించమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నా. నేను అధికార పార్టీ ఒక మంత్రిగా, ఒక శాసనసభ్యుడిగా గుడివాడ నుంచి హైదరాబాద్ దాకా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 10,000 మంది పేదలకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి కోరినటువంటి వ్యక్తిగా, వాళ్ళ కష్టాలు, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు వాళ్ళని దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా, ఈ భూస్వాములు ఉన్నటువంటి అమరావతిలో మేమే ఉండాలి, పేదలు ఉండడానికి వీల్లేదని చెప్పి కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చినటువంటి ఈ అమరావతిలో ఈ పేదల గంట ఉండటానికి గనక అవకాశం లేని పక్షంలో ఈ అసెంబ్లీ సమావేశాలు కూడా వద్దు, ఈ రాజధానిని తొలగించమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని పేదల పక్షాన్ని వేడుకుంటున్నాను.